ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గవర్నర్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన చెప్తున్న మాటలు చూస్తుంటే అన్ని కూడా సత్యదూరాలు, వాస్తవంగా ఏ ఒక్కటి కూడా వాస్తవం లేదు. అందరూ ఒక్క మాటని ముందు చెప్పి ఆయన చెప్పిన మాటలు ఒకటిగా ఒకటిగా దాని తాలూక వాస్తవ విషయాలు ఏదో కూడా రాష్ట్ర ప్రధాని గారిని తీయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మేము ముందుకొచ్చాం. వాస్తవంగా ఈ రాష్ట్రంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకముందు ఏవైతే మాటలు చెప్పారో, ఏవైతే రాష్ట్ర ప్రధానికి ఏ హామీ అయితే ఇచ్చారో, ఆ హామీలు ఆ కార్యక్రమాల్ని ఆయన పాదయాత్రలో చూసిన, వాస్తవంగా ఆయన చూసిన ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని వాటన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ఆయన హామీలు ఇచ్చారు. ఆ హామీలకు అనుగుణంగానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి శాసనసభలోనే దానికి అనుకున్న ఒక కార్యక్రమం ఒకటిగా చేసుకొస్తున్నారు. నవరత్నాల నిర్ణయం కానీ లేదా బలహీన వర్గాలకి మా అందరికీ కూడా కేబినెట్ లో సొంత స్థానం ఇవ్వడం కానీ లేదు, తదుపరి తీసుకున్న నిర్ణయాలు ఏ ఒక్కరిని తీసుకున్నా ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారమే ఒక్కొక్క కార్యక్రమం చేసుకొస్తున్నా నేపథ్యం. అందులో భాగంగా ఒక మాట చెప్పారు. ఆ రోజు ఏం చెప్పారు? ప్రజల ముంగిట్లో పరిపాలన తీసుకొస్తాను, అధికార వికేంద్రీకరణ నా తాలూకా విధానం, సిద్ధాంతం నా విధానం, ఆ ప్రకారం నేను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలని పార్లమెంటుకు నియోజకవర్గం తప్పున 20 జిల్లాలుగా ఇంకా అవసరమైతే ఇంకా మార్పు చేర్పు చేసి ఇంకా చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పిన మాట. దాంతోపాటు గ్రామ స్థాయిలోను పట్టణ స్థాయిలోను వార్డు సచివాలయాలు వాలంటీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు పరిపాలన అందుబాటులో తీసుకొస్తానని చెప్పిన మాట. ఆ ప్రకారమే రాష్ట్రంలో వచ్చి రాష్ట్రం అంటే 13 జిల్లాలు, రాష్ట్రం అంటే 5 కోట్ల మంది ప్రజలు, వారి ప్రజల తాలూకా అభివృద్ది శ్రేయస్సు, ఎన్నో కులాలతోనూ ఎన్నో మతాలతోనూ ముడిపడి ఉన్న మన భారత సంస్కృతిలో దానికి అనుగుణంగానే ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలి, పరిపాలన జరగాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 2014లో రాష్ట్రం ఏర్పడి ఆనాటి ప్రభుత్వం మరి ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థం కోసమో లేకపోతే ఒక సామాజిక వర్గం తాలూకా సార్ శ్రేయస్సు కోసమో లేదా మిగతా ప్రాంతాలను విస్మరిస్తూ ఆయన తాలూకా అన్వయులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణ అంతటినీ కూడా ఒకదారి కేంద్రీకరించాలని చేస్తే అది కాదు. రాష్ట్రం నలుమూలలా విస్తరించాలి, రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో రాజధాని 3 భాగాలుగా 3 అంశాలుగా దాన్ని నిర్ణయించి దాని పరిపాలన లెజిస్లేటివ్ క్యాపిటల్ అని అమరావతిని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని విశాఖపట్నాన్ని, న్యాయ కర్నూలుని, వాటిని 3 భాగాలుగా చేసిన
నేపథ్యం మన అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో ఆయన ఒక మాట చెప్పారు శాసనసభలో. కేవలం 8 కిలోమీటర్ల పరిధిలో పనులు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం, వాటిని అధికారం కేంద్రీకృతం చేసి ఒక ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కాదు, రాష్ట్ర మంత్రిని అభివృద్ధి చేయాలి కాబట్టి దీంట్లో ఇవాళ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ నిధుల్లో 10% మనం అభివృద్ధి చేయొచ్చు. అందుకే నేను వచ్చి ఈ మూడు భాగాల్లోనూ విశాఖపట్నాన్ని రిజిస్ట్రేటివ్ క్యాపిటల్ గా నేను వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ధారించాను. ఇక్కడి నుంచి ఇవాళ మనం ఎక్కడి నుంచి అయితే శాసనసభ జరుపుకుంటున్నామో నిర్ణయాలు చేస్తామో ఆ నిర్ణయాల ప్రకారమే ఆ నిర్ణయంలో చేస్తున్న ఈ ప్రాంతాన్ని రిజిస్ట్రేటివ్ క్యాపిటల్ గా చేస్తున్నాను. ఇక్కడే శాసనసభ ఉంటుంది, ఇక్కడి నుంచే శాసనసభ వ్యవహారాలు జరుగుతాయి. న్యాయపరమైన అంశాలన్నిటి కూడా ఎప్పుడో మరి పెద్ద మనుషుల ఒప్పందాలు ఉన్నాయి, శ్రీపాద వడం పడుకుంది, ఆనాటి నుంచి ఎప్పుడు కూడా రాయలసీమ ప్రాంతం వచ్చి మన అసత్వానికి లోనైంది, కాదు కర్నూల్ని ఆ క్యాపిటల్ గా చేస్తున్నాను అని చెప్పి ఆయన క్షుణ్ణంగా మరి ప్రజలతో ఎన్నుకోబడిని 151 మంది శాసనసభ్యులతో శాసనసభలో ప్రత్యక్షంగా ఆయన చెప్పిన మాట. ఆ ప్రకారమే 2 బిల్లు పెట్టి ఆ రోజు శాసనసభలో తీర్మానం పెట్టాం. శాసనసభలో పెట్టి తీర్మానాన్ని ఆమోదిస్తే శాసనమండలిలో మన అధికారం శాసనసభలో బలం తెలుగుదేశం పార్టీకి ఉందని, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం తాలూకా నిర్ణయాన్ని వారు వచ్చి అడ్డుగోలుగా రాజ్యాంగపరంగా కాకుండా శాసనసభ వ్యవహారాలతో సంబంధం లేకుండా విచక్షణాధికారమైన ఒక నెపంతో ఆ రోజు సాక్షాత్తు కౌన్సిల్ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అన్ని ప్రాంతాల ప్రజలు కూడా అంత ఇబ్బంది బాధపడ్డారు. ముఖ్యంగా ఇప్పుడు అలసత్వానికి లోనవుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతానికి పరిపాలన మరి కేంద్రం వస్తుందంటే ఎంత ఆనందించో, మా ప్రాంతం కూడా బాగుపడుతుంది అని చెప్పని ఆ రోజు అమరావతిని కేంద్రీకృతం చేస్తుంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆవేదన చెందాం. మళ్లీ రాష్ట్రం వెళ్ళినా సరే మన జీవితాలు ఇంతేనా, మన ప్రాంత అభివృద్ది ఇంతేనా, మన ప్రాంతం తాలూకా మన ప్రజలు మన ఈ రాష్ట్రంలో ప్రజలమా కాదా, లేదు ఇంకో పక్క రాష్ట్ర ప్రజలమా అని చెప్పి ఆ రోజు ఎంతో ఆవేదన చెందారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటే ఎంతో ఆనందించారు, సంతోషించారు. ఈ రాష్ట్రంలో మనం భాగస్వాములు అయ్యాం, ఇప్పుడు వచ్చింది మన స్వాతంత్రం. ఈ స్వాతంత్రం 8 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజు మన ప్రాంతానికి మనకు కూడా మనకు కూడా గుర్తింపు వచ్చింది, మన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయని చెప్పి సంతోషించారు. ఆ తదుపరి అక్కడ రిజిస్ట్రేటివ్ క్యాపిటల్ అక్కడే ఉంచాలని చెప్పినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అవును నిజమే కదా, మనకి ఈ రాజధాని శాసనసభ ఇక్కడే ఉంటుంది, ఈ ప్రాంతం ఉంటుందని చెప్పి అక్కడున్న విజయవాడ గుంటూరు ప్రణాళికం కూడా దాన్ని ఆమోదించిన నిర్ణయం కూడా జరిగింది. ఆ తదుపరి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మా పూర్వీకులు ఎప్పటి నుంచో కూడా పోరాడుతున్న మా ప్రాంత అభివృద్ధిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడికి వచ్చి న్యాయపరమైన హైకోర్టు నుంచి ప్రాంతంలో పెట్టారు, దీన్ని క్యాపిటల్ గా చేశారు అని చెప్పి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఆనందించారు. ఈ రకంగా ఆ కార్యక్రమం జరిగితే మరి కృతమైన ఒక నీచమైన ఆలోచనతో ఒకే ఒకే చిన్న చిన్న బుద్ధితో
राष्ट्र राष्ट्र पदमू जिल अभिवृद्धि पक्न बटी आयन को सहजम साजिक वर्ग मक्व तो मरी चंद्रबाबुना दीन चल आड़त आ प्रात इरव ग्रमा प्रधान अंदर एंतम बल वर्ग एस बीसी मैनारटी एंतम पेदवार उंटे वार दूमल दोचकोनी अन्याक्रांत अकड़ना प्रधान इबंधी पी अना पेद इबंधी अगर लैंड पूलिंग पेरेट इनसाइडिंग ट्रेडिंग पेरेट डबूली दाने समर्थन मल्ल इंका चंद्रबाबु नायडु लेख राशा इवा गवर्नर गारु चपड़ों ये विधम सदेह लेकिन